హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన మొబైల్లో మనకు తెలియకుండా కొన్ని ఫైల్స్ ఉంటాయి కదా, అంటే మనకు తెలియకోకుండా మనం ఏదైనా కాపీ చేసినా డౌన్లోడ్ చేసినా అవి డబుల్ ఫైల్స్ ఉంటాయి, ఓకేనా, డూప్లికేట్ ఫైల్స్. దానివల్ల మన మొబైల్లో మెమరీ అనేది కొంచెం ఎక్కువ అయిపోతుంది, మనకు మెమరీ అనేది తక్కువ అయిపోతుంది, ఓకేనా. అటువంటి ఫైల్స్ మనకి ఎక్కడ ఉంటాయో, మనకి చాలా ఫైల్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు 32 GB మెమరీ కార్డ్ ఉంటుంది, మొబైల్లో 32 GB ఉంటుంది, ఓకేనా. ఇలా అంత మంది ఫైల్స్ మనం వెతుక్కోలేము కదా, ఓకేనా. వాటి కోసం జస్ట్ ఒక చిన్న యాప్ ఉంది ఫ్రెండ్స్, చూడండి. దాని పేరు ఏంటంటే డూప్లికేట్ అని, డూప్లికేట్ ఫైల్ ఎక్స్ప్లోర్ అని. మనకి ఈ యాప్ అనేది ప్లేస్టోర్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. మనం ప్లేస్టోర్ ఓపెన్ చేసేసి డూప్లికేట్ ఫైల్ రిమూవర్ అని టైప్ చేయండి, ఓకేనా. చూడండి, ఇక్కడ డూప్లికేట్ ఫైల్స్ ఫిక్సర్ అని వస్తుంది, ఓకేనా. ఈ విధంగా ఉంటుంది, 4.5 రేటింగ్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని, ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. స్కాన్ ఆడియో, స్కాన్ వీడియోస్, స్కాన్ పిక్చర్స్, స్కాన్ డాక్యుమెంట్స్, ఫుల్ స్కాన్. ఇలా మీకు పర్టికులర్గా ఏది కావాలనుకుంటే అది స్కాన్ చేసుకోవచ్చు, లేదు ఫుల్ స్కాన్ చేసుకోవాలనుకుంటే ఫుల్ స్కాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఫుల్ స్కాన్ అని క్లిక్ చేశాను, అంటే నా మొబైల్లో ఉండే మొత్తం డేటా, ఇంటర్నల్ మెమొరీ, ఎస్డీ కార్డులో ఉండే మెమొరీ, ఓకేనా, ఆడియో వీడియో పిక్చర్స్ డాక్యుమెంట్స్ అన్నీ మనకి స్కాన్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నా మొబైల్లో చాలా డూప్లికేట్ ఫైల్స్ ఉన్నాయి. ఎంత ఉంది, 120 ఫైల్స్ ఉన్నాయి, ఓకేనా. 41.6 MB సైజ్ ఉంది, అంటే 41 MB నాకు వేస్ట్గా ఇందులో ఉండిపోయింది, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మనకి చాలా ఉంటాయి చూడండి. ఇది ఆల్ ఇమేజెస్ ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ పైన ఆడియోస్ ఇవి కొన్ని ఉన్నాయి, వీడియోస్ డబుల్ ఉన్నాయి, పిక్చర్స్ డాక్యుమెంట్స్ డబుల్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, రెండు ఉన్నాయి కాబట్టి 1 ఆటోమేటిక్గా ఒకటి అదే సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మనం ఇవన్నీ డిలీట్ చేసుకోవాలంటే ఇక్కడ డిలీట్ నా ఉంది కదా, డిలీట్ నోట్ ప్రెస్ చేసేసి ఓకే క్లిక్ చేయండి. మనకి దీంట్లో ఉండే డబుల్ ఫైల్స్ అన్ని చూడండి, ఇక్కడ 41 MB అనేది మనకి రికవర్డ్ అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనము సింపుల్గా మనము దీన్ని డూప్లికేట్ ఫైల్స్ అనేది డిలీట్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీరు నా ట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది కదా, అలానే కింద ఎన్ బటన్ ఉంది కదా, అక్కడ ప్రెస్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయో యాప్స్ గురించి మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.